గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ప్రధాని మోడీ అంటే చాలు ఒంటి కాలిపై లేచిన తెలంగాణ సీఎం కేసీఆర్ బెండైపోయారా మోడీ విషయంలో సర్దుకుపోవాలనే వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారా అంటే తాజా పరిణామాలను బట్టి అవుననే అంటున్నారు పరిశీలకులు నిన్న మొన్నటి వరకు మూడు రైతు చట్టాలు ధాన్యం కొనుగోళ్లు అప్పులు ఇవ్వకపోవడం రాష్ట్రంలో అభివృద్ధి చేపట్టకపోవడం రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఇవ్వకపోవడం వంటి అనేక అంశాలతో కేసీఆర్ మోడీని వ్యతిరేకించారు ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీతో కేంద్రంలో చక్రం తిప్పేందుకు రెడీ అయ్యారు నోరు విప్పితే చాలు మోడీపై విరుచుకుపడ్డారు బీజేపీపై నిప్పులు చెరిగారు అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆయన కుమార్తె కవిత సహా కొందరు పేర్లు బయటకు రావటం సిబిఐ దూకుడు పెంచడం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వెనక్కి తగ్గినట్టు చర్చ జరుగుతోంది మోడీపై ఇటీవల వరకు కారాలు మిరియాలు నూరిన కేసీఆర్ కీలక సమయంలో వెనకడుగు వేయడం మరింత సంచలనంగా మారింది ఇప్పటివరకు మోడీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చిన కేసీఆర్ తాజాగా అన్ని పార్టీలు మోడీపై కథనానికి కాలు దువ్విన నేపథ్యంలో మౌనంగా ఉన్నారు పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకిస్తూ 19 విపక్ష పార్టీలు చేతులు కలిశాయి మరి వీటితో కలిసి ముందుకు సాగుతారని అనుకున్నప్పటికీ కేసీఆర్ మౌనంగా ఉండిపోయారు అంతేకాదు పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంలో పాల్గొనాలా లేక ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాలా అనే దానిపై తాము రేపు నిర్ణయించుకుంటామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు చెప్పడం ఆసక్తిగా మారింది అంటే పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటే ఒక విధంగా ఏమాత్రం వ్యతిరేకంగా ఉన్నా మరోలా రియాక్ట్ అయ్యేందుకు కేసీఆర్ పథక రచన చేస్తున్నారనే టాక్ వినిపిస్తుండటం గమనార్హం సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.